ఓపెన్ చేయడం జరుగుతుంది. బోన్స్ అన్ని కూడా ఇక్కడే స్టేషన్ ఇక్కడే మన 7th mile దగ్గర ఆల్ బోన్స్ మేము స్టేషన్ చేసి పెడతాము. అట్లాగే ఈ కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా కంటిన్యూస్ గా నిరంతరం మానిటర్ చేస్తుంటాం. భక్తులకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైన ఉందంటే మళ్ళీ అనౌన్స్మెంట్ మళ్ళీ ఏదన్నా జరుగుతుంది ఏందనేది కంటిన్యూస్ గా మా స్టాఫ్ మేము అటవీ శాఖ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది కంటిన్యూ చేస్తుంటాం. ఏమైనా తిరుగుతున్నాయో ఏమైనా చెప్పులు తిరుగుతున్నాయని మీడియాకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా కూడా భక్తులకు ప్రజలకు తెలియజేయండి. సార్, ఈ ట్రాప్ కెమెరాలు కూడా ఎన్ని రోజుల పాటు ఉంటాయి? అవి పర్మనెంట్ అండి, ఉంటాయి. ట్రాప్ కెమెరాస్ తెప్పించాము, ఇప్పుడు కొత్తవి కూడా కొనబోతున్నాము. కొత్తవి కూడా ఒక 500, ఇప్పుడు 300 కెమెరాలు ఉన్నాయి. దాదాపుగా 500 కొనబోతున్నాము. 500 కెమెరాలు పెట్టి కంటిన్యూస్గా అది కంటిన్యూ చేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే భక్తులకు ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ ఇటువంటిది జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఉంది అటవీ శాఖ వద్ద. ఈ దీర్ఘకాలికంగా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ పోతాము. సార్, ఇప్పటికే 3 చిరుతలు బంధించారు, అది మేనేటర్ ఏదని చెప్పింది? అది ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ రాలేదండి. ఇప్పుడు రెండింటికి ఆల్రెడీ పంపించాము. డిఎన్ఏ సీక్వెన్సింగ్ కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. కమింగ్ డేస్లో ఒక 1 week to 10 days వస్తుందని అనుకుంటున్నాం. వచ్చిన వెంటనే మేము ఆ పాపను చంపిన దాంట్లో చిరుత వెంట్రుకలు ఉన్నాయి, చిరుతనే చంపింది అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ చిరుత మనం పట్టుకున్న చిరుతల్లో మొదటిదా రెండోదా ఇది మూడోదా అనేది ఇప్పుడు ఈరోజు దానికి కూడా శాంపుల్స్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ చిరుత చంపింది అనేది కూడా మీకు అందరూ తెలియజేయడం జరుగుతుంది. ఏడిపించినారు.